నగరం నడిబొడ్డున పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు. ఎస్, హైదరాబాద్ ఖైరతాబాద్ లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను ప్రారంభించారు మంత్రి కేటీఆర్. ఇందిరానగర్ లోని 210 ఇళ్ళను లబ్ధిదారులకు అందించారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తా ఉన్న సొంత ఇంటి కల సాకారమైందన్నారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్ మహానగరంలోని 9714 కోట్ల రూపాయల వ్యయంతో ఇళ్లను నిర్మించామన్నారు మంత్రి కేటీఆర్. పెద్ద ఎత్తున ఇళ్లు నిర్మించి పేదలు ఒక్క పైసా కూడా చెల్లించనక్కర్లేకుండానే ఉచితంగా 50 లక్షల విలువ చేసే ఇంటిని అప్పగిస్తున్నామన్నారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 9714 కోట్ల రూపాయలు, ఒకటి రెండు కాదు, 9714 కోట్ల రూపాయలతో హైదరాబాద్ నగరంలోనే మరి ఇండ్లు కడతా ఉన్నాం. అందులో ఇందిరానగర్ కూడా ఒకటి. కానీ పేదవాడికి ఇచ్చే ఇల్లు అంటే ఏదో ఇచ్చినమా అంటే ఇచ్చినామన్నట్టు, ఏదో దానికి ఒక చిన్న డబ్బా మాదిరి ఇల్లు ఇచ్చి అందులోనే మొత్తం కుటుంబం అంతా ఉండాలి అనే విధంగా దానికి మళ్ళీ రకరకాల లింకులు పెట్టి, బ్యాంకుతో ఒక లింకు పెట్టి సబ్సిడీ అని, గవర్నమెంట్ నుంచి ఇంత అని రకరకాలుగా పెట్టేది చిక్కులు. కానీ ఈరోజు మీకు అందజేస్తున్న ఇండ్లు ఏవైతున్నాయో ఇది ఏ చిక్కు లేదు. ఒకసారి ఇక్కడ లాటరీ తీసి మీ ముంగట్నే ఎవరికి ఏ ఇల్లు అలాట్ చేసిన తర్వాత మీరు ఒక్కరికి ఏ పైసా ఇచ్చేది లేదు, ఏ బ్యాంకుకు కట్టేది లేదు, జిహెచ్ఎంసీకి ఇచ్చేది లేదు, గవర్నమెంట్కు 50 పైసా కట్టేది లేదు, ఏ బ్రోకర్కు ఒక పైసా ఇచ్చేది లేదు. మొత్తానికి మొత్తంగా ఉచితంగా 50-60 లక్షల రూపాయలు విలువ చేసే ఇంటిని మీ చేతిలో ఈరోజు ప్రభుత్వం పెడుతున్నది అంటే దీన్ని ఎంత భద్రంగా కాపాడుకోవాలనో దయచేసి మీరు ఆలోచించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను.